రంజాన్ పండుగను పేదలను ఆదుకోవడానికి వినియోగించండి. సూఫీ మహమ్మద్ అల్తఫ్ అలీ రజా పిలుపు. కొండపల్లి షాబుఖారి ఆస్థానంలో ఈరోజు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 17వ శతాబ్దం వంశపారంపర్య కృష్ణా జిల్లా ప్రభుత్వ కాజీ సయ్యద్ హబీబుల్లా హుస్సేనీ ఆధ్వర్యంలో 300 మంది పేదలకు రంజాన్ తోహఫా నిత్యావసర సరుకులను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూఫీ మత గురువులు అల్తఫ్ బాబా మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసం ముగుస్తూ పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో మన రాష్ట్రం కష్టకాలంలో ఉంది. అనేక లక్షల మంది నిత్యం కరోనా బాధన పడుతున్నారు. వేలాది మంది ప్రాణాలు వదిలేస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వాలు లాక్డౌన్ పెట్టడంతో అనేక మంది నిత్య ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు. ధనిక పేద వ్యత్యాసం లేకుండా ప్రాణాలు నిలబెట్టుకోవడానికి సర్వశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. కోవిడ్ బారిన పడిన వాళ్ళు అదృష్టం ఉంటే కోలుకొని వస్తున్నారు. చనిపోయిన వారి అంత్యక్రియల కార్యక్రమం కష్టంగా మారింది. ఇటువంటి విపత్కర పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారి ఆక్సిజన్ వాయువు సరిపోక అనేక మంది చివరి శ్వాస వదిలేస్తున్నారు. ఇటువంటి హృదయ విదారక పరిస్థితుల్లో రంజాన్ పండుగ సందర్భంగా షాపింగులకు ముస్లింలు డబ్బులు వినియోగించవద్దు, కొత్త బట్టలు తొడిగితేనే పండుగ చేసుకోలేము అనే భ్రమ నుంచి ముస్లిం సమాజం బయటకు రావాల్సిన అవసరం ఉంది. మీ దగ్గరున్న పైకంతో పూటగడవని పేద కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులను అందించండి. వారు ఈ కష్టకాలంలో ఒక ముద్ద అన్నం మీ ద్వారా తినాలి. ముస్లిం సమాజంలో స్తోమత గలవారు జకాతులను తక్షణ లెక్క చూసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిధికి జమ చేయండి. తద్వారా ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న నిర్విరామ కృషిలో భాగస్వాములు అవ్వండి. అల్లా కృపతో భవిష్యత్తులో అనేక రంజాన్ పండుగలు మనం చేసుకోగలం. ఈసారి మాత్రం రంజాన్ మన తోటి మానవుల కోసం త్యాగం చేయండి. ఇప్పుడే అందరూ నిర్ణయం తీసుకొని ఈ పండుగను కేవలం మానవ సమాజ సేవకే వినియోగించాలని అందరికీ విజ్ఞప్తి. ఈ విపత్కర సమయంలో జాతి కుల మత భేదాలను వదిలేసి సాటి మానవునికి తోడ్పాటునివ్వండి. జగత్ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలు అనుసరిస్తూ సర్వమానవ అభ్యున్నతికి ముస్లిం సమాజం నడుము కట్టాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా ప్రభుత్వ కాజీ సయ్యద్ హబీబుల్లా హుస్సేన్ మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ సామాజిక సేవ చేయాలని, ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు. కృష్ణా జిల్లాలో 17 శతాబ్దాల నుండి మా పూర్వీకులు సేవ చేశారు. అదే పంథాలో మేము కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు సేవ చేస్తున్నాం. ఈ అవకాశం కల్పించినందుకు అల్లాకు కృతజ్ఞతలు. ప్రభుత్వం సహకరిస్తే రాబోయే రోజుల్లో మాకు కాజీ సర్వీసులో సంక్రమించిన 350 ఎకరాల ఆస్తిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వచ్చే ఆదాయంలో 75% ఖర్చు పెడతానని, అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, పేద ప్రజలకు విద్య వైద్యం సదుపాయాలకు ఏర్పాటు, పేద మధ్యతరగతి ఆడపిల్లలకు పెళ్లిళ్లకు సాయం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మైనారిటీ నాయకుడు బేగ్ దాములూరు ఖమరుద్దీన్ అషరఫ్ అలీ, సయ్యద్ అహ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. गरीब गुरबाओं को बेवाओं को जो है हर साल की तरह मामूल कुछ छोटा सा अनाज तकसीम करते हुए ख़ास तौर पर ये तमाम लोगों को जो है सैनिटाइजर्स, फेस मास्क और सोशल डिस्टेंसिंग की अहमियत बताते हुए उन लोगों को तकसीम किया गया है. और ईद के मौके पर ख़ास तौर पे आप लोगों को हमारी तरफ से ईद की बहुत बहुत मुबारकबाद. और ईद का भी जो है सो एहतमाम करते हुए गले नहीं मिलना, सोशल डिस्टेंसिंग मेंटेन करना और ये तमाम मास्क और सैनिटाइजर यूज़ करते हुए आप लोग ईद मनाइए. अपनी जगह खुश रहिए. हजरत सैयद शाह बुखारी आस्थान वंशपारे परिधि 17వ శతాబ్దం కృష్ణా జిల్లా కాజీ గారైనటువంటి హబీబుల్లా హుసేనీ గారు ఆధ్వర్యంలో 300 మంది పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. రంజాన్ తోహఫా ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రంజాన్ పవిత్ర మాసం కాబట్టి ఈ పవిత్రమైన మాసంలో ప్రతి ఒక్క ధనవంతులు కూడా జకాత్ కంపల్సరీగా తీస్తారు కాబట్టి ఈ జకాత్ ఏదైతే ఉందో అది పేదల హక్కు,
కాబట్టి ఇవాళ ఈ కరోనా వైరస్ మహమ్మారి వల్ల చాలా మంది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా కనీసం ఆక్సిజన్ దొరక్క చాలా ప్రాణాలు కోల్పోతున్నాం అట్లాగే చాలా మంది లాక్ డౌన్ వల్ల కనీసం ఉపాధి లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎవరైతే ధనవంతులు ఉన్నారో పారిశ్రామికవేత్తలు ఉన్నారో ముస్లిం ధనవంతులు గాని ఎవరైనా గాని వారందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పేదల్ని ఆదుకోవాలి రంజాన్ తోహా పంపిణీ చేయాలి అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కరోనా వైరస్ మహమ్మారి కోసం ఏదైతే చేస్తుందో కరోనా వైరస్ మహమ్మారి కోసం వారు చేస్తున్నటువంటి కృషి అధికారులు చేస్తున్నటువంటి తపన మనం చూస్తున్నాం కాబట్టి ధనవంతులందరూ కూడా జకాత్ తీసి సీఎం సహాయ నిధికి పంపిస్తే తప్పనిసరిగా అది మళ్ళీ మనకే మన ప్రజలకే అది చెందుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ కరోనా వైరస్ మహమ్మారితో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది చాలా దోహదపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సీఎం సహాయ నిధికి పంపించడమే కాకుండా తహసీల్దారులు గాని కలెక్టర్లు గాని వారితో సంప్రదించి సీఎం సహాయ నిధికి పంపించడమే కాకుండా ప్రతి ఏరియాలో కూడా పేదలకు నిత్యావసర వస్తువులు వారికి అన్ని విధాలుగా కూడా వారి వైద్యం కూడా ఇవాళ చాలా కఠినంగా ఉంది కాబట్టి మందులు కూడా పంపిణీ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క ధనవంతులు కూడా మందులు పంపిణీ ఏ విధంగా అయితే పేదలకు సహాయం చేయగలుగుతామో ఆ విధంగా చేసి పేదలకు రంజాన్ మాసంలో కనుక చేస్తే చాలా పుణ్యం దొరుకుతుంది ఈ రంజాన్ మాసంలో పవిత్ర మాసంలో ఒక్క రూపాయి దానం చేస్తే 70 రూపాయల వాళ్ళకి పుణ్యం దొరుకుతుంది కాబట్టి ఈ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా కాజీ సయ్యద్ హబీబుల్లా హుస్సేన్ గారు ఏదైతే చేశారో అదేవిధంగా ప్రతి ఏరియాలో కూడా చేయాలని అందరికీ కోరడం జరుగుతుంది. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.